దినవృత్తాంతము మొదటి గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించెను. 2వ వచనము. మరియు అతడు ఇశ్రాయేలుల అధిపతులందరినీ యాజకులను లేవీలను సమకూర్చెను. 3వ వచనము. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవీలేలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. 4వ వచనము. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 5వ వచనము. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరియు 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. 6వ వచనము. గెర్షోను, కహాతు, మొరారీలు అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీలలో లద్దాను, షిమి అనువారుండిరి. 7వ వచనము మరియు 8వ వచనము. లద్దాను కుమారులు 3, పెద్దవాడగు యోహియేలు, జాతాము, యోవేలు. 9వ వచనము. షిమీ కుమారులు 3, షిలోమీతు, హజియేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. 19వ వచనము. యోహాతు, జీనా, యాషు, బేరియా అను 4 షిమీ కుమారులు. 11వ వచనము. యోహాతు పెద్దవాడు, జీనా 2వవాడు. యూషునకును, బేరియాకును కుమారులు అనేకులు లేకపోయిరు గనక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. 12వ వచనము. కహాతు కుమారులు 4, అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. 13వ వచనము. అమ్రాము కుమారులు అహరోను, మోషే, అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిది. 14వ వచనము. దైవజనుడకు మోషే సంతతి వారు లేవీ గోత్రపు వారిలో ఎంచబడిరి. 15వ వచనము. మోషే కుమారులు గెర్షోము, ఎలియాజరు. 16వ వచనము. గెర్షోము కుమారులలో షేబూయేలు పెద్దవాడు. 17వ వచనము. ఎలియాజరు కుమారులలో రహబ్యా అను పెద్దవాడు, తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయేరి. అయితే రహబ్యాకు అనేక మంది కుమారులు ఉండేరి. 18వ వచనము. ఇషారు కుమారులలో షోలోమీతి పెద్దవాడు. 19వ వచనము. హెబ్రోను కుమారులలో యోరియా పెద్దవాడు, అమర్యా 2వవాడు, యహాజియేలు 3వవాడు, ఎక్మోయాము 4వవాడు. 20వ వచనము. ఉజ్జియేలు కుమారులలో మీకా పెద్దవాడు, యోషియా 2వవాడు. 21వ వచనము. మొరారి కుమారులు మహాలి, మోషి. మహాలి కుమారులు ఎలియాజరు, కీషు. 22వ వచనము. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండరి కాని కుమారులు లేకపోయేరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకునేరి. 23వ వచనము. మూషీ కుమారులు 3, మహాలి, ఏదేరు, యోరిమోతు. 24వ వచనము. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీలుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై తమ తమ పేర్ల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. 25వ వచనము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు. 26వ వచనము. లేవీలు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. 27వ వచనము. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీలలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు ఎంచబడిరి. 28వ వచనము. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై శాలలలోనూ గదులలోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును. 29వ వచనము. సన్నిధి రొట్టెను, నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములో కాల్చుదానిని, పీల్చుదానిని, నానా విధములైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును. 30వ వచనము.
అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. 31వ వచనము సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేనతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను.